పిత పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలార పాస్కాకాల రెండవ ఆదివారం దివ్య కారుణ్య ఆదివార వాక్య సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యోహాను సువార్త ఇరవయవధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు అప్పుడు యేసు తోమాసుతో నీ నీవ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను అప్పుడు తోమాసు నా ప్రభువా నా దేవా అని పలికెను నీవు విశ్వసించున్నది నన్ను చూచుట వలన కదా చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు ఉత్న పండగ అయిన తర్వాత వచ్చేటువంటి రెండవ ఆదివారాన్ని పాస్కా రెండవ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా యావత్ కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది ఈ పండగను అర్థం చేసుకోవటానికి ఒక చిన్న సన్నివేశం ఒక తోటలో ఒక అందమైన సుందరమైన సువాసనలు గుబాళించేటువంటి సువాసనలు వెదజల్లేటువంటి ఒక గులాబీ పువ్వు ఉంది ఆ గులాబీ పువ్వు దగ్గరికి చాలామంది వచ్చి ఈ పువ్వు చాలా సుందరంగా ఉంది చాలా అందంగా ఉంది ఈ వాసన చాలా బాగుంది అని మెచ్చుకునేవాళ్ళు ఆ పువ్వు కూడా తనను తాను చూసుకొని చాలా సంతోషించేది మురిసిపోయేది తాను గొప్ప పువ్వునని అందమైన పువ్వునని సువాసనలు వెదజల్లేటువంటి పుష్పాన్ని అని చాలా ఆనందపడేది ఉన్నట్టుండి తన యొక్క గులాబీ చెట్టు ప్రక్కన ఒక తిరుగుడు చెట్టు పెరగటం ప్రారంభించింది ఆ తిరుగుడు చెట్టు చాలా పెద్దదైపోయింది దానికి వచ్చినట్టు పువ్వు చాలా పెద్దగా అందంగా సుందరంగా రావటం పూయటం ప్రారంభించింది ఆ తరువాత ఈ దారుణ పోయేటువంటి వాళ్ళందరూ కూడా గులాబీ పువ్వును కొంచెం మరచిపోయి వారి దృష్టిని ఈ పెద్ద పువ్వు అయినటువంటి చాలా అందంగా విరబూసినటువంటి ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు వైపు చూడటం ప్రారంభించారు ప్రొద్దుతిరుగుడు పువ్వు పూసింది అది నిదానంగా ఎండిపోవటం ప్రారంభించింది అయితే ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు ఎండిపోయినప్పుడు అది నిరుపయోగం కాకుండా దాని యొక్క విత్తనాలని ఫలాలుగా ఆ తోటమాలికి ఇవ్వటం ప్రారంభించింది ఇదంతా గమనించినటువంటి ఆ గులాబీ పువ్వు తిరుగుడు పువ్వుతో అంటుంది చూడు నువ్వు నాకంటే చాలా ఎత్తుగా పెరిగావు నువ్వు నాకంటే చాలా పెద్ద పువ్వువి నీవు ఉన్నంతసేపు కూడా ప్రజలు నా వైపు ఎక్కువగా చూడలేదు ఏంటి నీలో ఉన్న గొప్పతనం ఎందుకని అంత ఎత్తుగా అంత పెద్దగా చివరికి నువ్వు ఎండిపోయిన తర్వాత కూడా ఈ తోటమాలికి నువ్వు చక్కని గింజలు ఫలాలను ఇచ్చావు ఎందుకని నీలో ఇంత గొప్పతనం ఉంది అని ఆ గులాబీ పువ్వు ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వును అడిగింది ప్రొద్దుతిరుగుడు పువ్వు ఒకే ఒక మాట అన్నది గొప్పతనం నాలో లేదు నా గొప్పతనం అంతా కూడా ఆ సూర్యుని యొక్క కరుణ నా గొప్పతనం అంతా కూడా ఆ సూర్యుని యొక్క దయ నీవు నన్ను గమనించావో లేదో నేను జీవించి ఉన్నంత కాలము కూడా ఉదయపు ఉదయం పూట నేను తూర్పు వైపున సిరు సూర్యుడి వైపు తిరుగుతాను మధ్యాహ్నం పూట నేను సూర్యుడి వైపు పైకి తిరుగుతాను సాయంత్రం పూట నేను సూర్యుడి వైపు పడమర తిరుగుతాను కాబీ కాబట్టి గొప్పతనం నాది కాదు గొప్పతనం సూర్యుడిది నా యొక్క గొప్పతనం అంతా కూడా సూర్యుని యొక్క కరుణ సూర్యుని యొక్క దయ సూర్యుని యొక్క శక్తి అని చెప్పిందట ప్రియ స్నేహితులారా నిజమే ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా యావత్ కథోలిక శ్రీ సభ దివ్య కారుణ్య మహోత్సవాన్ని దివ్య కారుణ్య పండగను కొనియాడుకుంటుండగా మన రక్షణ మనం పొందుకున్నటువంటి ఈ క్రైస్తవ విశ్వాసము ఈ రక్షణ అంతా కూడా ఆ యేసుప్రభ యొక్క కరుణ ఆ యేసుప్రభ యొక్క దయ ఆ యేసుప్రభు యొక్క కృపాని మనం గుర్తుంచుకోవాలి ఏ విధముగానైతే ఈ యొక్క తిరుగుడు పువ్వు నా గొప్పతనం అంతా కూడా ఆ సూర్యునిలో ఉన్నటువంటి దయా కరుణ జాలి ఆయన నాకు ఇచ్చేటి శక్తిలో దాగి ఉంది అని ఏ విధంగా చెప్పగలిగిందో నీవు నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవలంగా మనం పొందుకునే రక్షణ అనేటువంటిది ఆ క్రీస్తు ప్రభుని యొక్క ఆ కరుణామయని యొక్క ఆ దివ్య కారుణ్య మూర్తి యొక్క కృప యొక్క ఫలితము అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి అందుకనే కీర్తనాకారుడు ముప్పయవ కీర్తనలో ప్రియ దేవుని బిడ్డలారా ఐదవ వాక్యములు విధంగా సెలవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కోపము క్షణకాలము కానీ ఆయనకు కృప ఆయనకు కరుణ అనేటువంటిది కలకాలము ఉంటుంది అంటున్నాడండి దేవుని యొక్క కోపము క్షణకాలముగా ఉంటుంది కానీ ఆయనకు కృప ఆయన కరుణ కలకాలము జీవితకాలము ఉంటుంది అంటున్నాడు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా పాత నిబంధన గ్రంథములో దేవుడు మనకి ఒక పౌరుషము కలిగిన రోషము కలిగిన కోపముతో నిండినటువంటి దేవునిగా మనకు కనబడతాడు న్యాయ తీర్పరిగా మనకు కనబడతాడు కానీ నూతన నిబంధనలో ఒక కరుణామయునిగా ఒక జాలిగల దేవునిగా ఒక పాపి హృదయ పరివర్తన చెందినప్పుడు ఒక పాపి పశ్చాత్తాపం పొందినప్పుడు ఆయన కరుణ కట్టలు తెంచుకుంటుంది ఆయన జాలి హద్దులు మిరుతుంది ఆ కరుణామయుడు ఆ దయామయుడు ఆ యొక్క కరుణ కలిగినటువంటి దివ్యకారుణ్య మూర్తి ఆ వ్యక్తి మీద ప్రేమను క్రమ్మరిస్తాడు ఒక జాలిగల దేవునిగా ఒక కరుణగల దేవునిగా మన మీద తన యొక్క కృపని తన యొక్క ప్రేమను క్రమ్మరిస్తూ ఉంటాడు గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యములో కోపముతో క్షణకాలము నేను నా ముఖమును నేనుండి మరుగుపరచుకుంటని కానీ నా శాశ్వత కృపతో నేను నిన్ను కరుణిస్తాను అని పలుకుతున్నాడు దేవుడు ఇజ్రాయేల్లతో కోపముతో నీవు పాపము చేసినప్పుడు క్షణకాలము నా ముఖమును నేనుండి మరుగుపరచుకుంటుని కానీ ఏమంటున్నాడు శాశ్వత కృపతో శాశ్వత ప్రేమతో నేను నిన్ను కరుణిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇజ్రాయలుతో చెప్తున్నాడు ప్రీలారాం అదే మాటలు ఈ రోజున ఆ దివ్య కారుణ్య మూర్తి మనందరితో యావత్ మానవాళితో కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులతో యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రీలారాం మనం పాపము చేసినప్పుడు దేవునికి ద్రోహము చేసినప్పుడు క్షణకాలము దేవుడు మన మీద కోపగించుకుంటాడు ఎందుకని మనం మంచి మార్గం నడవాలని మనను గద్దిస్తాడు సరిచేస్తాడు కానీ ప్రియ దేవుని బిడ్డలారా మనం పశ్చాత్తాప మన హృదయ పరివర్తన చెందినప్పుడు ఆ దివ్య కారుణ్యమూర్తి తన యొక్క ప్రేమని తన యొక్క కృపని తన యొక్క క్షమని మన మీద కుమ్మరిస్తాడు ప్రియ స్నేహితులారా ఎఫ్ఎస్సీలకు రాసిన లేక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యములో ఈ విధంగా పౌలు గారు సెలవిస్తున్నాడు దేవుని యొక్క కృప అపారమైనటువంటిది ఆయన ప్రేమ అమిత్తమైనటువంటిది అంటున్నాడు ప్రియ బిడ్డ ప్రియ సహోదరుడా ఆయన యొక్క కృప అపారమైనటువంటిది ఆయన యొక్క ప్రేమ అమిత్తమైనటువంటిది అంటున్నాడు ఎవరి మీద మనందరి మీద కూడా సకల మానవాళ్ళి కూడా తన పాపాన్ని తెలుసుకోవాలని పశ్చాత్తాపడాలని దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా మనలో ఎవ్వరము కూడా నా రక్షణ నా గొప్పతనం అనుకోవటానికి హక్కు లేదండి నేను వెయ్యి మందికి సహాయం చేశా కాబట్టి అన్నదానం చేశా కాబట్టి లేకపోతే ఇంకా ఏదో సహాయం చేశా కాబట్టి దేవుడు నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు అని అనుకోటానికి లేదు ప్రియ దేవుని బిడ్డలారా ఒకనొకసారి ఇద్దరు వ్యక్తులు చనిపోయి పరలోకపు ద్వారం దగ్గర నిలబడి ఉన్నారంటండి మొదటి వాడన్నాడట నేను కొన్ని కోట్ల మందికి అన్నదానం చేశాను ఎంతోమందికి వస్త్రదానం చేశాను నేను ఉపవాసం ఉన్నాను దేవుని సన్నిధికి వచ్చాను తప్పనిసరిగా దేవుడు నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు గొప్ప గృహాన్ని ఇస్తాడు పరలోకములో అని చెప్పుకున్నాడట దేవుడి దగ్గరికి రాగానే పేతురు దగ్గరికి వచ్చి అయ్యా నువ్వేం మంచి పనులు చేశావు చెప్పయ్యా అనగానే మొదలు పెట్టేటి నేను ఇది చేశాను అది చేశానని గొప్పలో చెప్పుకున్నాడు సరే వెళ్ళు నువ్వు పరలోకములో ఆ మూలన ఉన్నటువంటి ఆ చిన్న పూరి గుడిసెలో ఉండిపో అన్నాడు నేనేంటి పూరిగుడుసులో ఉండటం ఏంటి నేను అన్ని మంచి కార్యాలు చేస్తే అని అన్నాడట బాబు యేసుప్రభు నీకు ఇవ్వమన్నటువంటి ఇల్లు అదే ఆ పూరిగుడుస్కి వెళ్ళు బాబు అని చెప్పాడట రెండవ వాడు వచ్చాడు అతను కూడా తనకున్నటువంటి స్థితిని బట్టి తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి పేద సాధన ఆదుకున్నాడు అవసరం అంటే సహాయం చేశాడు బట్టలు లేనటువంటి వారి కాస్త కూస్తో బట్టలు ఇచ్చాడు పేతురుగారు అన్నారట ఏమిటి అయ్యా నువ్వేం పుణ్యకార్యాలు చేసావు చెప్పో నువ్వు పరలోకంలోనికి రావాలంటే నువ్వేం పుణ్యకార్యాలు చెప్పు చేసావు చెప్పు అంటే ఆ వ్యక్తి అన్నాడట దీనంగా అయ్యా నేను చేసినటు పుణ్యకార్యాలది ఏ పాటిది నన్ను ఆ కరుణామయుడే కరుణించాలి ఆ దివ్య మూర్తే నన్ను ఆ మీద కృపచూపాలి ఆయన కృప వలనే నేను రక్షణ పొందుతానని నమ్ముతున్నాను అని వినయముగా దీనతతో పేతురుగారి ముందన్నాడట వెంటనే పేతురన్నాడట అయా నువ్వు ఈ పరలోకంలో నుండి అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి గొప్ప భవనానికి నీ నీకు నేను ఇస్తున్నాను నువ్వు వెళ్ళు అన్నాడట వెంటనే ఇద్దరు కలిసి వచ్చారట అయా నేను అతనికంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేశాను కదా ఈ లోకంలో నేను అతనికంటే గొప్ప సహాయం చేశాను కదా మరి ఎందుకని అతనికేం ఏం గొప్పదిస్తున్నావు నాకే తక్కువదిస్తున్నావు నాకు పూరిలు ఇస్తున్నావు అని అడిగితే నేను గొప్ప కార్యాలు చేశాను కాబట్టి నాకు దేవుడు గొప్ప అంతస్తునివ్వాలి అనుకుంటే పొరపాటే మనందరము కూడా దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దివ్య కారుణ్యాన్ని బట్టి రక్షించబడ్డాము అని మనందరం గుర్తుంచుకోవాలి మనం చేసిన మంచి కార్యాలయడలా మనము అతిశయించినట్లయితే గర్వము కలిగి ఉన్నట్లయితే మనలో ఎవరు కూడా మోక్షాన్ని పొందడానికి అర్హుడు కాడు నీవు నేను రక్షణ పొందుతున్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇది దేవుని యొక్క ఉచితం కృప దేవుని యొక్క కరుణ దేవుని యొక్క దివ్య కారుణ్యం అయితే మరి మంచి పనులు చేయవద్దా మనం మంచిని చెయ్యాలి ఆపదలో ఉన్నటువంటివన్నీ ఆదుకునే పని లేదా ఆదుకోవాలి నిజమే ఇవన్నీ చేసిన తర్వాత కూడా నీవు నేను నా రక్షణ ఆ దేవుని యొక్క కృప ఆ దివ్యకారుణ్య మూర్తి యొక్క సహాయమే అంతేగాని నా గొప్ప కాదు అని మనం చెప్పగలిగినప్పుడు అప్పుడు మనం దేవుని యొక్క కృపను పొందుకుంటాం ఈ దేవుని కృప గురించి ఈ దేవుని కరుణను గురించి పౌలు గారు తాను రాసినట్టు ఎఫీస్సీ రాసినట్టు గ్రంథములో రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుంచి చాలా స్పష్టముగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజేస్తూ ఉన్నారు ఏమంటారు ఆయన ఎలయ్య విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షించబడ్డారు ఎలా రక్షించబడ్డాం మనం మన గొప్ప కార్యాలను బట్టి కాదు దేవుని యొక్క కృప వలన మాత్రం మనం రక్షించబడ్డాం అది మీ ప్రతిభ కాదు అది దేవుని యొక్క కృప అదేవిధంగా అది మీరు చేసినట్టు కృ కృషి ఫలితము కాదు నేనేదో సహాయం చేశా కాబట్టి నేనేదో ప్రార్థన చేశాను కాబట్టి నేనేదో ఉపవాసం ఉన్నా కాబట్టి దేవుడు నన్ను తప్పనిసరిగా రక్షించాలి అనుకుంటే మన పిచ్చివాళ్ళమే ప్రియలారా మనం ఎలా రక్షించబడ్డాము దేవుని యొక్క ఉచితమైన కృప వలన కాబట్టే పౌలు గారు అంటున్నారు అది మీరు చేసినటువంటి కృషి యొక్క ఫలితము కాదో కనుక మీరు దంభములు చెప్పుకొనకడో కనుక మీరు గర్వించకండి అతిశయించకండి ప్రియ దేవుని బిడ్డలారా నేను అది చేశాను కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి నేను తప్పనిసరిగా పరలోకానికి వెళ్ళాలి ఇది చాలా ప్రమాదకరమైన పరిశుద్ధత మద్దతు తెరేసా చెప్పినట్లుగా అఫ్ ఆల్ ద ప్రైడ్స్ స్పిరిచువల్ ప్రైడ్ ఈస్ మోర్ డేంజరస్ అన్ని గర్వాల కంటే కూడా ఆధ్యాత్మిక గర్వం చాలా ప్రమాదకరమైనటువంటిదంట ప్రియ దేవుని బిడ్డలారా ఈనాటి సువిశేషాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం ఏం జరుగుతుందండి యోహాను సువార్త ఇరవయ అధ్యాయం ఇరవై ఆరో వాక్యములో ఎనిమిది దినముల పిమ్మట ఏసు శిష్యులు మరల లోపల ఉండేరి తోమా సహితము వారితో ఉండెను మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునిగా కాని పలికను ఎనిమిది దినములు జరిగిన తరువాత ఎనిమిది దినములకు ముందు ఏం జరిగింది అంటే ప్రియ స్నేహితులారా అప్పుడు కూడా ఉత్డైనటువంటి యేసు ప్రభువు శిష్యులు గదిలో ఉంటే వారి మధ్యలోనికి వచ్చాడు వచ్చిన తర్వాత వారితో మాట్లాడుతున్నాడు వాక్యాన్ని చదువుకుందాం ఇరవై నాలుగవ వాక్యము యోహానుసు వార్త ఇరవయవ అధ్యాయము యేసు వచ్చినప్పుడు పన్నీద్దరు శిష్యులలో ఒకడైనటువంటి దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండను తోమాసు వాళ్ళతో లేడు ఏం జరిగిందప్పుడు తక్కిన శిష్యులు తోమాసు వచ్చినప్పుడు యేసు మా కనబడ్డాడు యేసుప్రభు మాతో మాట్లాడాడు ఉత్థానుడైనటువంటి మరణాన్ని గెలిచినట్టు యేసుప్రభువుని మేము చూచాము ఆయన మాట్లాడితే మేము విన్నాము అని చెప్పారు కానీ తోమాస్ ఏమన్నాడు జాగ్రత్తగా ఆలకించండి యోహాన్ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వాక్యములో అందుకు అతడు నేను ఆయన చేతుల్లోని చీరల గండ్లు చూచి నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయిను ముంచితే తప్ప నేను విశ్వసించను అన్నాడు సహజంగా ఏం చేయాలి యేసుప్రభు పన్నెండు మంది కోసం యేసుప్రభు కనపడ్డారు తోమస్ గారు లేరు ఒక్కడే లేడు తోమస్ గారు వచ్చినప్పుడు యేసుప్రభు లేచాడు మాకు కనపడ్డాడు మేము చూసామని చెప్పారు తోమస్ గారు ఏమన్నాడు నేను నమ్మను అన్నాడు యేసుప్రభు ఏం చేయాలి కోప కోప్పడాలి కదా పన్నెండు మందికి కనపడితే నీ ఒక్కడి కోసం మళ్ళీ నేను రావాలా నువ్వు నమ్మలో వాళ్ళు చెప్పిన దాన్ని అని కోప్పడాలి కదా కోప్పడతలేదు ఆ ఒక్కడి కోసం మరలా యేసుప్రభు వస్తున్నాడు కరుణ దివ్యకరుణమంటే ఇది ప్రియ స్నేహితులారా దేవుని యొక్క దివ్యకరుణమంటే ఇది మరలా వస్తున్నాడు ఎవరి కోసం ఆ తోమాసు గారి కోసం ఒక్కడి కోసం వస్తున్నాడు కోపగించుకోవాలి గద్దించాలి దానికి బదులుగా యేసుప్రభు కారుణ్యాన్ని చూపిస్తున్నాడు కాబట్టే ప్రియులారా మన లోకాసు వార్తలో పదిహేనవ అధ్యాయంలో ఏడవ వాక్యముల విధంగా చదువుకుంటాం అట్లే హృదయ పరివర్తనము అవసరం లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉంటుంది అని మీతో చెప్తున్నాడు హృదయ పరివర్తనం అవసరం లేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే కూడా ఒక్క పాపాత్ముడు హృదయ పరివర్తన చెందినప్పుడు అంటండి పరలోకములో ఎక్కువ ఆనందం ఉంటుందండి ఇది దేవుని యొక్క కరుణ అంటే తొంభై తొమ్మిది ఉన్నారు కదా ఒక్కడు పోతే పోయాళ్లే అనుకోడు దేవుని యొక్క కరుణ అలా ఉండదు ఆ ఒక్కడు కూడా రక్షించబడాలి ఆ ఒక్కడు రక్షించబడ్డప్పుడు దేవుని యొక్క ఆనందానికి అవధులు ఉండవంటండి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం పదవ వాక్యంలో హృదయ పరివర్తనము చెందు ఒక్క పాపాత్ముని విషయమై దేవదత్తులు పరలోకములు ఎక్కువగా సంతోషిస్తారు అవును ప్రియలారా దేవుని యొక్క కరుణ దేవుని యొక్క జాలి దేవుని యొక్క దివ్య కారణం ఎటువంటిది అంటే నీవు నేను కూడా నశించిపోవటానికి లేదు ఏ ఒక్కడు నాశనము కాయటానికి ఇష్టం లేదు అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటాడు ఈనాడు తోమస్సు గారు ప్రియ స్నేహితులారా యేసుప్రభు ఉత్థానమైన తర్వాత నేను నమ్మను నేను నమ్మను ఎందుకని నేను ఆయన యొక్క ఆ యొక్క గాయాలలో నా వేలు పెట్టాలి ఆయనకు డొక్కలు నా చేయి ఉంచాలి అప్పుడే నేను నమ్ముతానన్నాడు సహజంగా యేసుప్రభు ఇందాకలా చెప్పినట్లు గద్దించాలి నువ్వెందుకు అనాలి కానీ ఒక్కడి కోసం వచ్చి యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా యోహాను సువార్త ఇరవయవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యములో అప్పుడు ఏసు తోమాసుతో తోమాసు నీ వ్రేలును ఇక్కడ ఉంచుము నీ చేతులు నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము దేవుని యొక్క దివ్య కరుణం ఎలాగా ఉంటుందో చూడండి ఒక్కడు కూడా నశించటం దేవునికి ఇష్టం ఉండదు ప్రియ దేవుని బిడ్డ నీవనుకుంటున్నావా నేనొక్కదాన్నే కదా పాపములో పడింది దేవుడు నన్ను అసహించుకుంటాడేమో దేవుణ్ణి నన్ను ఇష్టపడేమో దేవుడు నన్ను దూరంగా ఉంచుతాడేమో అనుకో మాకు దేవుడు కరుణామయుడు దివ్య కరుణే మూర్తి మనం నశించిపోవటం ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఇష్టమో లేదు నీవు కూడా కాపాడగడాలని దేవుడు కోరుకుంటున్నాడు మనంతట మనముగా నాకు దేవుడు వద్దు నన్ను క్షమించడు అని మనంతట మనం వెళ్ళిన ఆశనమైతే తప్ప యోధాయుష్కార్యతువలే దేవుని కరుణ కొరకై కాచుకొని ఉంటే ఆయన కరుణ హద్దులు మీరి మన మీద కుమ్మరించబడుతుంది మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే దేవా నేను పాపిని నీ దివ్య కారుణ్యాన్ని నా మీద నా బిడ్డల మీద ఈ ప్రపంచం మీద కృంబరింపచ్చేయ్ తండ్రి దివ్య మూర్తి ఓ పరలోక తండ్రి నీ దివ్య కుమారుడు ఆ యొక్క శ్రమలను చూచి ఆయన సిలువల కాచే రక్తాన్ని చూచి మా మీదను మా బిడ్డల మీదను ఈ ప్రపంచం మీదను నీ కరుణను చూపించండి తండ్రి అని ప్రార్థించుకోవాలి యేసు ప్రభు వచ్చి ఆ యొక్క తోమాసుతో అంటున్నాడు అవిశ్వాసి వై ఉండక విశ్వాసివై ఉండు అని పలికినప్పుడు తోమాసు పలికిన మాటలు చాలా గొప్ప మాటలు నా ప్రభువా నా దేవా అని విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు ప్రియదేవిని బిడ్డ ఈ రోజున ఆ కారుణ్యమూర్తి దగ్గరికి వెళదాం ఆ దివ్య మూర్తి దగ్గరికి వెళదాం నా దేవా నా ప్రభువ నన్ను కరుణించయ్యా ఆయన నీవు నిన్ను కూడా వేడుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా ఆ ప్రభు యొక్క కరుణ కొరకై ఆ ప్రభు యొక్క దయ కొరకై ఆ ప్రభు యొక్క క్షమ కొరకై మనందరం కూడా వేడుకుందాం ప్రియలారా ఈరోజు ముఖ్యంగా మనం మూడు విషయాలు నేర్చుకోవాలి మొట్టమొదటిగా ఏసయ్య దివ్య కారుణ్యమూర్తి ఆయన కరుణకి అంతము లేదు ఆయన జాలికి అంతము లేదు రెండవది ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి నేను మంచి కార్యాలు చేసే కదా నేను గొప్ప కార్యాలు చేసే కదా కాబట్టి దేవుడు తప్పనిసరిగా నన్ను రక్షిస్తాడు రక్షించాలి అని మనం అనుకోవటానికి మనకు హక్కు లేదండి ఎందుకని అంటే మన రక్షణ దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క అనంతమైన లేనటువంటి ప్రేమ కారణంగానే మనం రక్షించబడతాం మూడవది ముఖ్యమైనటువంటిది మనం పొందుకునే ఈ కృపని మనం పొందుకునే ఈ క్షమని మనం మన పొరుగు వారికి కూడా ఇవ్వాలి మనం దేవుని దగ్గర క్షమను పొందుకొని దేవుని దగ్గర కృపను పొందుకొని దివ్య దివ్యకారుణ్యాన్ని పొందుకొని ఇటువైపున తిరిగి మన పొరుగు వారిని మనం హింసిస్తున్నట్లయితే ప్రేమను చూపించకపోయినట్లయితే దేవుడు మనను కూడా క్షమించడు ప్రీలారా ఈ దివ్యకారుణ్య భక్తి విశ్వాసాలు ఎలా ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో పోలెండ్ దేశంలో ఉన్నటువంటి రెవరెండ్ సిస్టర్ పునీత ఫౌస్తీన్ అమ్మగారు అనేటి సిస్టర్ గారికి యేసుప్రభు అనేక పర్యాయాలు దర్శనాలు ఇచ్చి ఈ లోకము నా కోపాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఈ లోకము నా న్యాయాన్ని మాత్రం గుర్తుంచుకుంటుంది భయపడిపోతుంది కానీ లోకానికి తెలియాలి నేను ప్రేమామయుడైన దేవుణ్ణి దివ్యకారుణ్య మూర్తిని అని లోకానికి తెలియాలి అని ఆమె ద్వారా తెలియజేశాడు ఎందుకని ఈ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది కాలంలోనే ఎందుకు కనపడ్డాడు దేవుడు అంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి ప్రపంచం భయంకరంగా తయారయ్యింది శాంతి సమాధానం లేదు ఎక్కడా కరుణ కనబడతలేదు అంతా శత్రుత్వం బాంబులతో యుద్ధాలతో అణుబాంబులతో శత్రువుతో రగిలిపోయారు ప్రియ స్నేహితులారా ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేశాల మీద దేశాలు మనుషుల మీద మనుషులు జాతుల మీద జాతులు యుద్ధం చేసుకోవటం ప్రారంభించాయి నాయకులనేటువంటి వారు శాంతికి బదులుగా కారుణ్యానికి బదులుగా దయకు బదులుగా శత్రుత్వాన్ని పగనని వాళ్ళు ఎక్కువగా పెంచి పోషించారు ఆ రోజుల్లో ఆ కాలములో ఈ లోకానికి మానవాళికి యేసు ప్రభు ఒక సత్యాన్ని బోధించారు మానవుడు పగతో రగిలిపోతే మానవుడు ద్వేషంతో రగిలిపోతే మానవుడు యుద్ధాలతో రగిలిపోతుంటే ఏసయ్య హృదయం మాత్రం కారుణ్యముతో ప్రేమతో నిండిపోయి ఉంది ఇదిగో మానవాళికి తెలియచేయాలనుకున్నాడు మానవాళి ఆ యుద్ధాలు జరుగుతున్న సమయంలో కరుణ కొరకై ఎదురు చూసింది తప్పించింది కానీ ఈ లోక నాయకులందరూ కూడా ఇంకా యుద్ధం చేయాలి ఇంకా యుద్ధం చేయాలి ఇంకా పోరాడాలి చంపాలి అంటుంటే యేసుప్రభు తన యొక్క కరుణని జాలిని ప్రజలకు అందించాడు రండి నా దగ్గరికి ఈ లోకపు నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థం కొరకై ఇంకా ద్వేషం పగాని ప్రే పోషిస్తూ ఉంటే నేను మాత్రము ప్రేమ కరుణ దివ్యకారుణ్యాన్ని మీకు అందిస్తాను అని పునీత ఫౌస్తీన్ అమ్మగారు పోలండ్ దేశంలో ఉన్నటువంటి ఆ అమ్మగారి ద్వారా ఈ దివ్య కారుణ్య విశ్వాసాన్ని ఈ దివ్య కారుణ్య భక్తిని మనకు నేర్పించటం జరిగింది ప్రభుని వేడుకుందాం యేసురాజా నీ దివ్య కారుణ్యాన్ని నీ ప్రేమని మా కుటుంబాల మీద మా మీదను సమస్త మానవాళి మీదను సమృద్ధిగా కుమ్మరింపచ్చేయండి ప్రభువా పాపులు పాపములో పడిపోతూ ఉండగా ఈ లోకానుసారముగా జీవిస్తూ ఉండగా వాళ్ళందరిని క్షమించి ప్రభువ నీ అనంతమైన దివ్యకారుణ్యాన్ని మా మీద కుమరింపు చేదేవ దేవా అని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ఓ ప్రియ పరలోకపు తండ్రి మా పాపాల వంక చూడక నీ కుమారుడు చిందించిన రక్తాన్ని బట్టి స్త్రీలువల్లో పొందిన శ్రమలను బట్టి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి మా పాపాలను సమస్త మానవాళి పాపాలను దయతో క్షమించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుక నుంచి నామ తండ్రి అమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక అమెన్